వెల్కమ్ టు అవర్ కేవీఎస్ గురు ఛానల్. ఓకే, టుడే ఆల్రెడీ మనము ఫ్రాక్షన్స్ అడిషన్స్ సబ్స్ట్రాక్షను మల్టిప్లికేషను డివిజన్ చూసాం. ఈ ఫ్రాక్షన్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో మనము ఈరోజు వచ్చి డెసిమల్ నెంబర్స్ అండ్ ఫ్రాక్షనల్ నెంబర్స్ ఫ్రాక్షనల్ డెసిమల్స్ గురించి తెలుసుకుందాం. ఆల్రెడీ మనము సిక్స్త్ క్లాస్లో ఈ డెసిమల్ నెంబర్స్ గురించి తెలుసుకోవటం దాన్ని కొద్దిగా రివ్యూ చేసుకుందాం. ఓకే, ఇక్కడ మెయిన్ మనం వచ్చి ఎక్స్పాండ్ ఫాము, అదొకటి జనరల్గా మనకు ఎక్స్పాండ్ ఫామ్ ఉంది. ఎక్స్పాండ్ ఫామా ఇవి ఎక్స్పాండ్ ఫాము ఒక నెంబర్ ఇక్కడ 12,714. ఇది ఎక్స్పాండ్ ఫామ్ని హోల్ నెంబర్ని మనం చేయాలా అనుకున్నామనుకోండి, అప్పుడు ఎలా చేస్తా అంటే మీ ఈ ఎక్స్పాండ్ ఫామ్ తెలియాలంటే వాటికి ప్లేస్ వాల్యూస్ తెలియాలి కదా. ప్లేస్ వాల్యూస్ తెలుసుకొని ప్లేస్ వాల్యూస్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, ఈ ఎక్స్పాండ్ ఫామ్ అనేది చేస్తాం. ప్లేస్ వాల్యూస్ ఏమి, ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. ఓకే, ప్లేస్ వాల్యూస్ ఏంటి నన్నా అవి, ప్లేస్ వాల్యూస్ ఎలా చేస్తాం, వన్స్, టెన్స్, హండ్రెడ్స్. థౌజండ్, 10,000, 10,000, 1,00,000, 10 lakhs, ఇలాగా కదా. ఎక్స్పాండ్ చేయాలంటే ప్లేస్ వాల్యూస్ పైన మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. ప్లేస్ వాల్యూస్ పైన పూర్తిగా మనము ఉండాలి, దానిపైన అవగాహన కలిగి ఉండాలి, ఐడియా ఉండాలి. ఓకే, ఇప్పుడు 12,714 ఎక్స్పాండ్ ఫామ్ ఎలా రాస్తాం నాన్న, ఎక్స్పాండ్ ఫామ్ దీనికి వన్స్, రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయండి ప్లేస్ వాల్యూస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. ఎన్ని 10,000s ఉన్నాయి, 10,000s ఉంది, ప్లస్ 2,000s ఉంది, ప్లస్ 700s ఉంది, ప్లస్ 110 ఉంది, ప్లస్ 4 1s ఉన్నాయి. చూడండి కదా, 10,000 వచ్చి 1 ఉంది. నెక్స్ట్ వచ్చి 1,000s వచ్చి 2 ఉన్నాయి, 100s వచ్చి 7 ఉంది, 10s వచ్చి 1 ఉంది, 1s వచ్చి 4 ఉంది కదా. ఈ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ మనము ఆల్రెడీ 5th క్లాస్లో తెలుసుకున్నాం, అలాగే 6th క్లాస్లో కూడా మనము తెలుసుకున్నాం కదా. ఓకే, ద ఎక్స్పాండ్ ఫామ్ ఆఫ్ 12,714.21. ఇక్కడ మనం బాగా చూడాలి, ఇక్కడ పెద్దగా రాస్తాను ఒకసారి చూద్దాం, పెద్దగా రాస్తాను 12,714.2. దీన్ని ఏమంటాం నాన్న, ఇంటెగ్రల్ పార్ట్. ఏంటిది ఇది, ఇంటెగ్రల్ పార్ట్ అంటారు దీన్ని, ఇంటెగ్రల్ పార్ట్.
ఇట్స్ కాల్డ్ యాజ్ ఇంటెగ్రల్ పార్ట్. ఇది ఇక్కడ డెసిమల్ ఉంది కదా, ఇక్కడ డెసిమల్ పాయింట్, డెసిమల్ పాయింట్ అంటాం దీన్ని. నన్న ఇది వచ్చి ఏంట్రా, ఇది ఇంటెగ్రల్ పార్ట్ అయింది, ఇక్కడ డెసిమల్ పార్ట్, ఇది ఏమిది డెసిమల్ పార్ట్, డెసిమల్ పార్ట్. డెసిమల్ పాయింట్ తర్వాత ఏమొస్తుంది, డెసిమల్ పాయింట్ తర్వాత ఉండేది డెసిమల్ పార్ట్. చూడండి 12714 అనేది ఇంటెగ్రల్ పార్ట్, మళ్ళీ పాయింట్ పెట్టినాము, పాయింట్ తర్వాత ఉండేదాన్ని డెసిమల్ పార్ట్ అని మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇది ఉంది కదా పైన 12714, ఓన్లీ ఇదేమిది ఇంటెగ్రల్ పార్ట్ మాత్రమే. ఓకేనా, ఇప్పుడు దీన్ని మనకు ప్లేస్ వాల్యూస్ ఇక్కడ కూడా ఒక కొద్దిగా ఐడియా ఉండాలి. ప్లేస్ వాల్యూస్ పైన మనకు డెసిమల్ పాయింట్ తర్వాత రైట్ టు లెఫ్ట్ ఎత్తే ఒక్కొక్కటి 10 times అవుతూ వస్తుంది ఒక్కొక్క ప్లేస్ వాల్యూకి. రైట్ టు లెఫ్ట్ డెసిమల్ పాయింట్ నుంచి ఇటువైపు నుంచి ఇట్లా ఇటువైపు. ఓకే, డెసిమల్ పాయింట్ ఇక్కడ కదా ఉండేది, ఇక్కడ నుంచి ఇది ఇట్లా డౌన్. చూడండి డెసిమల్ పాయింట్ నుంచి ఒక్కొక్క ప్లేస్ వాల్యూ 10 times పెరుగుతూ వస్తుంది, 10 times అవుతుంది ఒక్కొక్క ప్లేస్ వాల్యూకి 10 times. ఇక్కడ 10 times ఇక్కడ హైక్ అవుతుంది, ఇక్కడ డిడక్ట్ అవుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది అనమాట, లెస్ అవుతూ వస్తుంది 10 times. ఎట్లా అనేది ఇప్పుడు మనము వన్స్, ఓకే ఇక్కడ చూస్తాను, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్, లిజన్ కేర్ఫుల్లీ, 10,000 ల్యాక్ 5 zeros. ఓకే నాన్న, ఇలాగా అండ్ సో ఏమి 10 10 10, 1 times 10, 10 times 100, 100 times 1,000, 1,000 times 10,000, 10,000 ఇంటూ 10 1 lakh అవుతుంది కదా. 10 times హైక్ అవుతూ వస్తుంది ఒక్కొక్క ప్లేస్ వాళ్ళకి, ఒక ప్లేస్ వాళ్ళకి ఇంటెగ్రల్ పార్ట్లో. ఇక్కడ ఏముంది పాయింట్ వచ్చిన తర్వాత, పాయింట్ తర్వాత డెసిమల్ పాయింట్ తర్వాత మళ్ళీ ఏమవ్వాలి, లెస్ అవుతుంది అని చెప్తాం, 10 times లెస్ అవుతూ వస్తుంది. స్టార్టింగ్ 1/10, 1/100, 1/1,000 అండ్ సో ఇక్కడ అండ్ సో కదనా. ఇక్కడ డెసిమల్ పాయింట్ నుంచి ఇంటెగ్రల్ పార్ట్లో ఎట్లా చెప్తాం ప్లేస్ వాల్యూస్ని, వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ 10,000 ల్యాక్ అని డినోట్ చేస్తాను. ఇక్కడ పాయింట్ తర్వాత ఉంది కదా, ఇక్కడ రాద్దామా మనం దాన్ని, వన్స్ టెన్స్ ఆల్రెడీ విన్నదే కొద్దిగా బాగా వినాలని మర్చిపోయింటారని. ఓకే థౌజండ్స్ 10,000 ఓకే ల్యాక్ 10 lakhs ఇలాగ. ఇటువైపు డెసిమల్ పాయింట్ తర్వాత ఏమొస్తుంది, పాయింట్ తర్వాత టెన్స్ హండ్రెడ్స్ 1/100 ఏమంటాం, హండ్రెడ్స్ ఓకే హండ్రెడ్స్ థౌజండ్స్ ఇలాగా మనము ఏం చేయాలి డినోట్ చేయాలి. ఓకేనా, వన్స్ ఇప్పుడు ఇంటెగ్రల్ పార్ట్ అయితే ప్లేస్ వాల్యూస్ ఎలా చెప్తాము ఇంటెగ్రల్ పార్ట్లో, వన్స్ టెన్స్ థౌజండ్స్ 10,000 ల్యాక్ 10 lakh అండ్ సో ఆన్. ఇటువైపు అయితే ఏం చేస్తున్నాం, టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ అని మనం ఏం చెప్తున్నాము, డెసిమల్ పార్ట్ తర్వాత ఉండే వాటిని ప్లేస్ వాల్యూస్ని ఆ విధంగా నోట్ చేస్తాను. ఓకే ఇక్కడ మనకేముంది ఇటు చూద్దాం, దీన్ని ఇక్కడ పైన ఉండాలి కదా,
ఇది ఉంది కదా, దీన్ని మనము ప్లేస్ 12,714.2 ఏం రాస్తాం ఇక్కడ, ఇక్కడ రాద్దాం, కిందికి వద్దాం. వన్ ఇంటూ 10,000 ప్లస్ ఆల్రెడీ వేసాం పైన 2 ఇంటూ 1,000 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 1 ఇంటూ 10 ప్లస్ 4 ఇంటూ 1 మళ్ళీ పాయింట్ వచ్చింది, ప్లస్ పాయింట్ తర్వాత ఏముంది 2 ఇంటూ 10 ఒక టెన్త్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి, టెన్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. కాబట్టి ఇలాగా మనము దీన్ని రాయాలి ఎక్స్పాండ్ ఫామ్ని. ఓకే, ఈ విధంగా ఎక్స్పాండ్ ఫామ్ని మనము రాస్తాం. ఓకే, లుక్ ట్రై దిస్. లుక్ అట్ ది ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఫిల్ అప్ ది బ్లాంక్ స్పేసెస్. హండ్రెడ్స్, 500s ఉన్నాయి. ఓకే, ఫస్ట్ వన్ 500s, 4 10s, 7 units, 10s 8, 200s, 9000s. దట్ ఈస్ ఇంటెగ్రల్ పార్ట్. ఏమి, ఇవన్నీ ఇంటెగ్రల్ పార్ట్కి సంబంధం. 547 అనేది ఇంటెగ్రల్ పార్ట్. ఇది డెసిమల్ పాయింట్ ఏమి, డెసిమల్ తర్వాత 829. దీన్ని ఎలాగా రీడ్ చేయాలి, 547.829. దిస్ ఈస్ ద ఇంటెగ్రల్ పార్ట్. ఇదేమిది, డెసిమల్ పార్ట్. ఓకే, ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ సెకండ్ వన్, 0 100s 100s ఏం లేవు. 7 10s, 2 units, 1 10s, 100 7s, 1000s ఎన్ని, 7. కాబట్టి ఎలా చెప్పాలి దీన్ని, 72.1. ఓకే, నెక్స్ట్ వన్, 3 2 -5 4. ఇక్కడ ఇచ్చేసాడు ఆల్రెడీ, 3 తర్వాత 2 తర్వాత 7 రావాలి. ఇక్కడ 7 units ఉన్నాయి, 10s ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. ఓకే, టేబుల్ ఫిల్ చేస్తున్నామా, బ్లాంక్స్ అన్ని ఫిలిప్ చేస్తాం. ఇక్కడ ఆన్సర్ ఇచ్చాడు, ఇప్పుడు 6 తర్వాత 1 10s, తర్వాత 3 10s, 2 ఉంది, 100s ఉంది, 1000s వచ్చి 6. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి, 200s, 3 10s, 6 units, 6 1s, 5 10s, 100s. 1 లేదు ఇక్కడ. ఓకే, 1 లేదు. ఓకే, టేబుల్ అంతా ఫిల్ అయింది కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఉంది, చదవండి. ఏంది, రైట్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ దేర్ ఎక్స్పాండ్ ఫామ్. సేమ్, దాన్ని ఎక్స్పాండ్ ఫామ్లో మనల్ని రాయమన్నాడు. ఫస్ట్ వన్ రాద్దాం, సెకండ్లో ఫస్ట్ వన్. ఓకే, ఫస్ట్ వన్ 30.807. దాన్ని దీన్ని ఎక్స్పాండ్ ఫామ్ ఏమి, 3. ఇక్కడ పాయింట్ డెసిమల్ తర్వాత చూడండి, 1 10s, అంటే 3 10s ప్లస్ యూనిట్స్ ఎన్ని ఉన్నాయి, 0 0 1s ప్లస్ 8 8 10s, 0 100s, 7 1000s. చూడండి, 3 ఇంటూ 10 ప్లస్
0 into 1 plus 8 into 1 by tenths, 0 into 1 hundredths, 1 by 100 ne hundredths enter, plus 7 into 1 by 1000. The name is 30 plus 8 by 10 plus 0 kada ee rendu 0 0 vastundi idi 0 0 into 1 0 0 into 1 by 100 vachi 0 avutundi kabatti 8 1 is 8 by 10 plus 7 1 ja 7 by 1000 this is the exponent form next second one chudandi second one 968.038 ఇక్కడ నేను డెసిమల్ ఇంటెగ్రల్ పార్ట్ చూడండి వన్స్ టు టెన్స్ హండ్రెడ్స్ హండ్రెడ్ మాత్రమే ఉంది నైన్ ఇంటూ హండ్రెడ్ ప్లస్ సిక్స్ ఇంటూ టెన్ ప్లస్ ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ ఇటువైపు డెసిమల్ పార్ట్ చూద్దాం ఎన్ని టెన్స్ ఉన్నాయి జీరో టెన్స్ జీరో టెన్స్ అంటే జీరో ఇంటూ వన్ బై టెన్ ప్లస్ హండ్రెడ్స్ త్రీ హండ్రెడ్స్ త్రీ ఇంటూ వన్ బై హండ్రెడ్ ప్లస్ ఎయిట్ ఇంటూ థౌజండ్స్ ఎయిట్ ఇంటూ వన్ బై థౌజండ్ ఓకేనా ఇప్పుడు చూడండి నైన్ ఇంటూ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ప్లస్ 6 into 10, 60, 8 into 1, 8, plus 0 into 1 by 10, 0, 3 by 100, 8 by, 8 ones are 8 by 1000, this is the exponent form, 0 raichu rakanna, kuda manamu raichu, okay na, next, third one, last one, థర్డ్ లాస్ట్ వన్ 8,370.705 దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ ప్లాట్ చూడండి మనకి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ ఇంటెగ్రల్ ప్లాట్ రాస్తున్నాం 8 ఇంటూ 1000 ప్లస్ 3 ఇంటూ 100 కదా హండ్రెడ్స్ 3 అనేది ప్లస్ 7 ఇంటూ 10 ప్లస్ 1 సెమి 0 ఇంటూ 1 ఇక్కడ వరకు ఇంటెగ్రల్ పార్ట్ అయింది డెసిమల్ పార్ట్ పోదాం 7 టెన్త్స్ ప్లస్ 0 హండ్రెడ్స్ ప్లస్ 5,000 ఓకే 8 ఇంటూ 1000 ఏమవుతుంది 8,000 ప్లస్ 3 ఇంటూ 100 300 ప్లస్ 7 ఇంటూ 10 70 0 ఇంటూ 1 0 అవసరం లేకపోయినా నో ప్రాబ్లం 7 బై 10 ప్లస్ 0 ఇంటూ 1 బై 100 అన్నాము 0 తీసుకోవచ్చు 5 ones 5 by 1000 చూడండి ఓకేనా నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ 5 pies ఇక్కడ యాక్చువల్గా 5 pies ఉన్నాయి ఇక్కడ 5 pies 5 pies కన్వర్టెడ్ ఇన్ టు రూపీస్ ఓకే పైసాని రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 1 రూపీ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ పైసస్ 100 పైసాస్ ఓకే 100 పైస్ ఓకే అప్పుడు 1 పైసా ఏమవుతుంది 1 పైసా 1 బై 100 రూపీ అవుతుంది 1 పైసా ఎన్ని రూపీస్ అవుతుంది 1 బై 100 రూపీస్ అవుతుంది దట్స్ వై 5 పైసా ఈక్వల్ టు పై చూడండి 5 బై 10 ఫైవ్ బై హండ్రెడ్ ఎందుకు రూపీస్లే కన్వర్ట్ చేయాలంటే ఎన్ని పైస ఒక పైసా 1/100 రూపీ కాబట్టి 5 పైసా అంటే ఎన్ని 5 పైసా అంటే 5 పైసా
దట్ ఈస్ ఫైవ్ ఇంటూ వన్ ఇట్ ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ ఫైవ్ వన్స్ ఫైవ్ బై హండ్రెడ్ రూపీస్ ఓకే ఓకేనా నెక్స్ట్ 220 grams అన్నాడు ఇక్కడ కూడా ఇక్కడ చూడండి 1 rupee ఈక్వల్ టు 100 pais అలాగే 1 paisa ఈక్వల్ టు 100 pais 1/100 rupee అన్నా ఇక్కడ కూడా 1 kg ఈక్వల్ టు 1 kg ఈక్వల్ టు 1000 grams ఓకేనా అప్పుడు 1 gram ఈక్వల్ టు ఏమవుతుంది 1/1000 kgs అవుతుంది ఓకే ఓకే ఇప్పుడు 1 gram వచ్చి 1/1000 kilograms అయితే 220 grams 220 grams ఈక్వల్ టు 220 ఇంటూ 1/1000 దెన్ వీ గెట్ 220/1000 kgs కేజీస్ లెక్క కన్వర్ట్ చేసాం గ్రామ్స్లో నుంచి కేజీస్ లెక్క కన్వర్ట్ చేయాలంటే మనము డివిజన్ చేస్తాం అలాగే కేజీస్లో నుంచి కిలో గ్రామ్స్ లెక్క మార్చాలనుకో ఏం చేయాలి మల్టిప్లై చేయాలి ఓకేనా ఓకే నెక్స్ట్ 1 meter అన్నాడు 1 meter ఈజ్ ఈక్వల్ టు 1 meter ఈక్వల్ టు 100 centimeters ఓకే అప్పుడు ఇక్కడ 1 centimeter ఏమవుద్ది 1/100 meters అవుతుంది ఓకే ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఓకే కాబట్టి 5 centimeters 1 centimeter ఈజ్ 1/100 5 centimeters అంటే 5 × 1/100 దట్ ఈస్ 5 ones are 5 5/100 meters సెంటీమీటర్లోని మీటర్స్లోకి కన్వర్ట్ చేసాం నన్న ఒక్కటి ఒక అనలైజ్కి రండి మనం ఇప్పుడు ఒక అనలైజ్కి వస్తున్నాం ఏంట్రా అంటే రూపీస్ని పైసాలే కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 100 వేస్తున్నాం ఓకే అలాగే పైసాల నుంచి రూపీస్ లెక్క రావాలంటే లీస్ట్ యూనిట్స్లో నుంచి హైయెస్ట్ యూనిట్స్ లెక్క పోవాలంటే 1/n ఉంటే అన్ని యూనిట్స్తో డివిజన్ చేస్తాం ఓకే బాగా గుర్తుపెట్టుకోండి లీస్ట్ మనకి ఇక్కడ లీస్ట్ నుంచి హైయెస్ట్లో చెప్పమంటే లీస్ట్ని హైయెస్ట్లో చెప్పమంటే ఇంటూ డివిజన్ చేస్తా అలాగకుండా డివిజన్ చేయకుండా ఇంటూ చేయడం ఎప్పుడు హైయెస్ట్లో నుంచి లోయెస్ట్లే కన్వర్ట్ చేసినాం ఓకే అదే ఇక్కడ జరిగింది ఇక్కడ రాశాను అదే ఇక్కడ 1 rupee ఈక్వల్ 100 paisa 1 paisa ఈక్వల్ టు 1/100 rupee ఓకే పైన చేసిన వాటిని కింద కొద్దిగా మళ్ళీ డిస్కషన్ చేద్దాం వాటిని సేమ్ అదే ఓకే ఇక్కడే పెట్టుకుందాం దాన్ని కూడా డూదీస్లో ఉంది ఫస్ట్ వన్ ఈజ్ 50 pais కన్వర్టెడ్ ఇంటూ రూపీస్ అన్నాడు 50 pais కదా 1 pais ఈక్వల్ టు మనకు ఆల్రెడీ తెలుసు పైన్ని చూసాము పైన్ చూసాం చూడండి ఇక్కడ 1 pais ఈక్వల్ టు 1/100 rupees ఇది మనకు ఐడియా ఉంది ఆల్రెడీ కదా అప్పుడు 50 pais ఈక్వల్ టు 50 × 1/100 దట్ ఈజ్ ఈక్వల్ టు 50 ones are 50 by 100 హండ్రెడ్ ఏంటిది ఇది రూపీస్ నెక్స్ట్ సెకండ్ వన్ ట్వంటీ టూ
22 grams converted into kgs. 1 gram is equal to, manam already telusukonam, 1 gram is equal to 1/1000 kgs ani manamu already paina convert chestunnamu. Okay, 22 grams ఎంత అవుద్ది into multiply చేయడమే 22 into 1/1000. 22 ones are 22/1000 kilograms. Okay, ikkada kuda 80 centimeters is converted into meter kada. Appudu 1 centimeter equal to 1/100 meters. That's why 80 centimeters equal to 80 into 1/100. That is equal to 81s or 80/100 meters. Okay, nana? Ikkada chudandi, vaadu em chesadu? Manam anni fractions lo rasam. Ippudu danni decimal lo convert chesi rasukunta raavu. 5/100 first. Okay? 5/100 ante okay. ఇక్కడ చూద్దాం, 100 తో 100ని 5 పోదు కదా నాన్న, 0 పాయింట్ పెట్టుకున్నాం, 10 మళ్ళీ పోలే, 0 తీసుకున్నాం, 0 5 5 500, దట్ ఈస్ ఈక్వల్ టు 0.05 ఆన్సర్. నెక్స్ట్ 1000, 1 ఎన్ని జీరోస్ ఉన్నాయి గుడ్డిగా నేర్చుకుందాం, గుడ్డిగా పెట్టవచ్చు, ఈజీగా ఇబ్బంది ఉండదు. 100 అంటే జీరోస్ బట్టి మనం డినామినేటర్లు జీరోస్ బట్టి మనం ఈజీగా దీన్ని కన్వర్ట్ చేసుకుందాం. ఒక గుడ్డిగా గుడ్డి గుర్తులో ఎన్ని జీరోస్ ఉన్నాయి చూసుకోండి, 3 జీరోస్, కాబట్టి పైన 3 ఉన్నట్లయితే వేస్తాం, లేదా లేకపోతే దాన్ని ముందర జీరోస్ పెట్టుకొని చేస్తాం. 1, 2, 3 ఉన్నాయి కాబట్టి 220 వేసేయండి, 1, 2, 3 జీరోస్ తర్వాత కాబట్టి పాయింట్ పెట్టి 0.220 కేజీస్. ఇది ఎట్లా కన్వర్ట్ చేస్తాం, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 జీరోస్, ఇక్కడ ఉండేది ఒకటే 5 అవుతుంది, తర్వాత ఇంకో 0 కావాలి కాబట్టి 0 వేసుకుంటాం, 0.005 మీటర్స్. ఇక్కడ కిందికి రండి, డెసిమల్స్లో కన్వర్ట్ చేద్దాం. 50 బై 100 కాబట్టి 0s ఎన్ని ఉన్నాయి, 2 0s ఉన్నాయి కాబట్టి పైన 2నే ఉన్నాయి కాబట్టి ఈజీగా వేసారు 0.50 అని. ఇది కూడా ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి, 0s ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 1, 2, 2 రెండు అయినది, ఇంకో దానికి లేదు కాబట్టి 0 వేస్తాం, 0.22 కేజీస్. ఇది ఈజీగా కన్వర్ట్ చేసి చెప్పండి, 2 0s ఉన్నాయి కాబట్టి గుడ్డిగా 80, అలాగే 2 సరిపోయింది, 0.80 మీటర్స్. ఓకే చూడండి, ఇలా ఈజీగా డెసిమల్స్ లెక్క ఫ్రాక్షన్స్ని కన్వర్ట్ చేసాం. ఓకే నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి ఎగ్జాంపులే మనం చూద్దాం. 375.50. బిగ్గర్ అంటే వెంటనే ఇలా చేస్తాం కదా, ఎందుకో ఫస్ట్ ఇవి చూసుకుంటాం, ఫస్ట్ ఇవి చూసుకుందాం, తర్వాత ఇవి చూద్దాం, తర్వాత ఇవి చూసేస్తాం, కంపేర్ చేసుకొని చేసేస్తాం. ఇక్కడ కూడా ఫస్ట్ ఇటు చూడండి, ఇటు ఎట్లా కంపేర్ చేయాలి మనం కంపేర్ చేసుకోవడం అనేది చూద్దాం. ఇక్కడ కంపారిజన్ ఎలా చూస్తాం, ఫస్ట్ డెసిమల్ పాయింట్ కల్లా చూసుకోవాలి. డెసిమల్ పాయింట్ ఇక్కడ ఏముందో చూడు, 375, ఇక్కడ కూడా 375 ఉంది, రెండు ఇక్కడ ఈక్వల్ ఉంది, తర్వాత ఏమి
ఇక్కడ 7 ఉంది ఇక్కడ వచ్చి 5 ఉంది 10th ప్లేస్ లో 7 ఇస్ గ్రేట్ కదా అది ఇది దీని బట్టి చెప్పేసాం 10th ప్లేస్ లో ఏది ఉందో దాని బట్టి విచ్ వన్ ఇస్ గ్రేటర్ అనేది మనము డినోట్ చేస్తాను కదా కంపేర్ చేసేటప్పుడు మనము ప్లేస్ వాల్యూస్ ని చెక్ చేసుకుంటూ పోతే రైట్ టు లెఫ్ట్ ఏమే రైట్ టు లెఫ్ట్ డెసిమల్ పాయింట్ నుంచి ఇంటిగ్రల్ పార్ట్ కి అయితే డెసిమల్ పాయింట్ కి డెసిమల్ పార్ట్ కి వచ్చి లెఫ్ట్ టు రైట్ పోవడమే మనము ప్లేస్ వాల్యూస్ కౌంట్ చేయడం అన్నమాట ఓకే ఫస్ట్ వన్ చూడండి రా ఫస్ట్ వన్ నౌ కంపేర్ క్విక్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ నంబర్స్ ఈస్ గ్రేటెస్ట్ గ్రేటర్ ఓకే నెంబర్ వన్ గ్రేటర్ 37.65 అన్న 37.60 ఈజీ చెప్పేయచ్చు కదా ఇది ఓకే తర్వాత ఇది చూసుకున్నాం ఇది ఓకే ఇది దీన్ని బట్టి మనము ఈ 5 ఆ 0 నా పెద్దది అనేది డిసైడ్ చేస్తా ఉంది కదా డిసైడ్ అయిపోయింది నెక్స్ట్ సెకండ్ వన్ గ్రేటర్ అని చెప్పేసాం 1.775 19.780 ఓకే ఇక్కడ చూడండి రా పాయింట్ తర్వాత చూసుకోవాలా 9 ఇక్కడ ఏంది ఉంది 1 ఉంది 9 ఇక్కడే తెలిసిపోయింది మనకు ఇది చెక్ చేసుకోవాలి కదా ఫస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ చెక్ చేసుకొని నెక్స్ట్ పార్ట్కి వెళ్తాం కాబట్టి విచ్ వన్ ఈజ్ గ్రేటర్ ఇది 9 పెద్దది కదా వన్స్ యూనిట్స్ని బట్టి డిసైడ్ అయిపోయింది ఇక్కడ యూనిట్స్ ప్లేస్ వాల్యూ బట్టి డిసైడ్ అయింది 364.10 363.10 ఇక్కడ చూడండి అన్న ఇక్కడ డెసిమల్ పార్ట్ నుంచి ఫస్ట్ ఇంటిగ్రల్ పార్ట్ చెక్ చేసుకోవాలా ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఇక్కడ 3 పై దాంట్లో ఇక్కడ చూడండి వన్స్ యూనిట్ ప్లేస్లో ఉండేదాన్ని బట్టే డిసైడ్ అయిపోయింది అది ఎందుకంటే ఇంక లేవు కాబట్టి ఇక్కడ 1 డిజిట్ ఉంది 2 డిజిట్స్ ఉంది కాబట్టి దాన్ని బట్టే చెప్తాను 2 డిజిట్ ఎప్పుడు పెద్దది ఇక్కడ కూడా 3 డిజిట్స్ ఉన్నాయి ఇంటిగ్రల్ పార్ట్లో కాకపోతే విచ్ వన్ ఈజ్ గ్రేటర్ ఇది ఓకే ఈజీగా క్విక్గా చేయొచ్చు మీరు ఇబ్బంది లేదు లెట్ అస్ సీ హౌ టు యాడ్ అండ్ ఆర్ సబ్స్ట్రాక్ట్ డెసిమల్స్ ఇక్కడ మామూలు యాడింగ్ దాన్ని ఎలా చేస్తామో యాడ్ చేస్తామో సేమ్ ఇక్కడ కూడా చేయడం ఎలా అనేది నెంబర్ వన్ 221.85 ఓకే నాన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ డెసిమల్ ఎక్కడుందో పాయింట్ ఎక్కడుందో పాయింట్ కింద రెండోది కూడా వచ్చేట్టుగా చూసుకోవాలి పాయింట్ చూసుకొని 1 కింద 7 వేయండి 2 కింద 3 వేయండి ఇక్కడ కూడా 1 టెన్త్స్కి కింద హండ్రెడ్స్ కింద మామూలు జనరల్ అడిషన్ ఇంకా 505 819 178 235 2 నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి రా మెయిన్ మనము ఆ పాయింట్ దగ్గర వేసుకునేటప్పుడు ఎలా వేసుకుంటున్నాము అనేది చూసి రెండోది దాన్ని కరెక్ట్గా పాయింట్ ఉంచాలి ఇంటగ్రల్ పార్ట్ వన్స్ కింద వన్సే వేయండి టెన్త్ కింద టెన్తే వేయండి హండ్రెడ్ కింద హండ్రెడే వేయండి ఇంటగ్రల్ పార్ట్ ఇక్కడ వేసేటప్పుడు కూడా టెన్త్ ప్లేస్లో కింద టెన్త్ ప్లేసే ఉండాలి హండ్రెడ్త్ ప్లేస్ కింద హండ్రెడ్సే ఉండాలి ఓకే లెస్ చేయాలి జనరల్ ఇంకా మెల్ల 10లో 0లో 5 కాబట్టి బారోవర్ తీస్తాం 5 వేసుకుంటాం 16 8 వస్తుంది నెక్స్ట్ 8లో 6 పోతే 32.85 ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ అన్న ఇక్కడ ఫైండ్ దిస్ అన్నాడు ఫైండ్ దిస్ ఈజీ ఇవి కూడా ఫైండ్ దిస్ ఈజీ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ 0.25 పాయింట్ వేయండి 5 యూనిట్ ప్లేస్ ఉండేది 3 0 ఓకే అడిషన్ చేయాలి
505 235 కరెక్ట్గా పాయింట్ పాయింట్కి 055 నెక్స్ట్ సెకండ్ సబ్స్ట్రాక్షన్ 29.75 ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి పాయింట్ యూజ్ చేస్తాం వన్స్ కింద 5 వేస్తాం టెన్స్ కింద 2 వేస్తాం ఇక్కడ ఇక్కడ టెన్స్ 900స్ ఇక్కడ ఓకే 5 less 5 less 7 ఓకే బార్ వాడు తీసుకుని 15 7 8 ఇక్కడ ఏమవుతుంది 16లో 9 పోతే 7 8లో 5 పోతే 3 లెస్ వచ్చింది ఓకే 3.78 ఈజ్ ద ఆన్సర్ ఓకే నెక్స్ట్ వన్ చూడండి నన్ను మీరు జాగ్రత్తగా వినండి మనము ఒక్కొక్క క్వశ్చన్ వైజ్ టెక్స్ట్ బుక్లో ఎలా ఉందో అలాగే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాం కాబట్టి మీరు నీట్గా నోట్స్ కూడా రాసుకుంటా రావచ్చు వింటూ ఓకేనా అలాగే చేయండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 9 ద ఈక్వల్ సైడ్స్ ఆఫ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఆర్ 3.5 సెంటీమీటర్ ఈచ్ అండ్ ది అదర్ సైడ్ ఈజ్ 2.5 సెంటీమీటర్స్ వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఓకే ఈక్వల్ సైడ్స్ ఎన్ని 2 ఉంటాయి ఏమన్నాడు ఐసోలేస్ ట్రయాంగిల్ ఐసోలేస్ ఏమి 2 సైడ్స్ ఆర్ ఈక్వల్ దట్ ఈస్ 3.5 అనుకుందాం సెంటీమీటర్స్ ఇచ్చాడు దిస్ వన్ ఈజ్ ఆల్సో 2.5 సెంటీమీటర్స్ ఓకే ఐసోలేస్ కాబట్టి మనం ఏం చెప్తాం పెరిమీటర్ ఆఫ్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఐసోలేస్ ట్రయాంగిల్ ఓకే ఇక్కడ చూడండి ఈక్వల్ టూ సైడ్స్ ప్లస్ థర్డ్ సైడ్ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు 3.5 ప్లస్ 2.5 ఓకేనా ఇక్కడ రాయండి 3.5 3.5 2.5 యాడ్ చేస్తే ఎంత 15 9 9.5 సెంటీమీటర్ ద పెరిమీటర్ ఈస్ 9.5 సెంటీమీటర్ నెక్స్ట్ వీ గో టు ఎక్సర్సైజ్ 5 ఎక్సర్సైజ్ 5 విచ్ వన్ ఈజ్ గ్రేటర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసి చూడండి అక్కడ 0.7 ఆర్ 0.007 ఇక్కడ ఇచ్చాడు ఓకే మనం వన్స్ ప్లేస్ చెక్ చేసుకోవాలా ఏమి 0.0 ఉంది తర్వాత ఏం లేదు ఇక్కడ చేయండి నెక్స్ట్ ఈ రెండింటిని చూసేసి మనం డిసైడ్ చేయవచ్చు విచ్ వన్ ఈజ్ గ్రేటర్ 0.7 ఈజ్ గ్రేటర్ ఓకే ఈజ్ గ్రేటర్ నెక్స్ట్ సెకండ్ ఏం లేదు డెసిమల్ పార్ట్ చూసి 7 ఈజ్ ఏ హోల్ నెంబర్ ఈజీ 8.5 హోల్ నెంబర్ ఏది 7 ఇది ఇక్కడ హోల్ నెంబర్ ఎంత ఇంటిగ్రల్ 8 కాబట్టి ఏ విచ్ వన్ ఈజ్ 8.5 ఈజ్ గ్రేటర్ ఓకే నెక్స్ట్ నెంబర్ 1.5
1.47 or 1.51. ఇంటెగ్రల్ ఇది ఓకే, ఇక్కడ దీన్ని బట్టి మనం డిసైడ్ అయిపోవచ్చు. టెన్త్ ప్లేస్ బట్టి 1.51 ఈజ్ గ్రేటర్. నెక్స్ట్ ఫోర్త్ వన్, 6 ఆర్ 0.66. ఇక్కడే చెప్పేస్తుంది ఇది ఇంటెగ్రల్ పాయింట్ 6, ఇది ఇంటెగ్రల్ పాయింట్ 0. దీన్ని బట్టి డిసైడ్ అయ్యారు. 6 ఈజ్ గ్రేటర్, 6 ఈజ్ గ్రేటర్. ఓకే నెక్స్ట్ అన్న, ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యూజింగ్ డెసిమల్స్. ఓకే డెసిమల్స్ని మనము ఫాలోయింగ్ ఎక్స్ప్రెస్ ది ఫాలోయింగ్ యాజ్ రూపీస్ యూజింగ్ డెసిమల్స్. నెంబర్ వన్ ఆల్రెడీ మనము నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ చెప్పిండం. 9 pies ని రూపీస్లో కన్వర్ట్ చేయాలి. 1 pies = 1/100 rupee. ఓకే కదా, ఇది తెలుసు మనకు ఆల్రెడీ. 1/100 అండి, దట్ ఈస్ 9 paisa = 9 into 1/100. దట్ ఈస్ 9/100, దట్ ఈస్ ఈక్వల్ టు ఎన్ని ఉన్నాయి, ఈజీగా చెప్పాము మనం. దీన్ని కన్వర్ట్ డెసిమల్లో కన్వర్ట్ చేయాలంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఫైనల్ డినామినేటర్లో ఒకటే ఉంది, ఒకటి. దాని ముందు వేసుకోవాలి, ఎప్పుడు వెనక వేసుకో, 0 పాయింట్ పెట్టుకోండి, తర్వాత 2 తర్వాత పాయింట్ పెట్టుకుందాం. రూపీస్ 0.09 rupees. నెక్స్ట్ సెకండ్ వన్ 77 rupees 7 pies. రూపీస్ ఆల్రెడీ కన్వర్ట్లో ఉంది, ఈ 77 అనేది అవసరం లేదు. 7 paisa కన్వర్ట్ చెయ్యి. 7 paisa అంటే 7/100, దట్ ఈస్ 0.07. కాబట్టి 77 + 0.07 అడిషన్ చేయాలి. దీన్ని 77.50.07 ఇలా చేయాలి. పైసాస్ 7070 77. ఓకే నెక్స్ట్ థర్డ్ 235 pies. ఓకేనా, ఏం లేదు ఇది కూడా అంతే. 235 × 1/100, దట్ ఇంప్లాయిస్ 235/100. డెసిమల్ కన్వర్ట్ చేయాలి కదా, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి, 235 ఉంది, 3 ఉన్నాయి ఇక్కడ. 2 తర్వాత 2 zeros తర్వాత 2 నెంబర్స్ తర్వాత ఇలా బెటర్ 2.35 rupees. ఓకే ఇది 2.35 rupees. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ప్రెస్ 110 centimeters ఇన్ మీటర్ అండ్ కిలోమీటర్, ఎక్స్ప్రెస్ 45 mm ఇన్ సెంటీమీటర్ మీటర్ అండ్ కిలోమీటర్. ఓకే నాన్న, ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఈ థర్డ్ వన్ మనం చేసే ముందుగా మీరు కేవీఎస్ గురు ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి, చేసి మనము ఈ క్లాసెస్ని చేస్తాం. సార్ వచ్చారా? సార్ అయిపోయి కట్ చేయమంటే కట్ చేస్తాను, అవును. ఎన్ని మినిట్స్ అయిందో చూస్తే
సరిపోతుంది అని 1 అవర్ అట్లా వస్తుంది. నో ప్రాబ్లం. చూడండి ఎంత వచ్చిందో కట్ చేస్తే. ఇక్కడికి స్టార్ట్ చేశాను. కరెక్ట్ స్టాప్ అయిపోయిందా? లేదు స్టాప్ చేయలేదు నేను, నాకు తెలియదు. ఇంకా 45 అయిందా? 45 మినిట్స్ చాలండి. మళ్ళీ ఎక్కువ అయితే ఏంటి సార్? సరిపోతుంది, సరిపోతుంది. మీరు చెప్పి నేను ఏం చెప్పిన పెట్టినా కానీ స్టార్ట్ చేసిన